Hi students, welcome to Competitive Exams Material Mariyu Current Affairs Telugu Channel Andi. So, this video lo chesi manam konni important Panchayat Secretary model paper 5 chuddamu. So, important questions konni chuddam jarugutundi paper 2 lo topic 2, topic 3. Okay, so munduga video lo velle mundu idi Unacademy Andi, India's largest competitive exams portal. So, ippudu varaku meeru app ni download chesukopothe app ni download chesukochu kinda description lo link untundi. అదే విధంగా ఇక్కడ క్లిక్ చేస్తే మీరు నన్ను ఫాలో అయినట్టు ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇప్పటి వరకు టోటల్గా నేను 170 ప్లస్ వీడియోస్ చేశానండి ఫ్రీ వీడియోస్ జీకే కరెంట్ అఫైర్స్ ఇండియన్ పాలిటీ ఇండియన్ హిస్టరీ లాజికల్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని టాపిక్స్ పైన కరెంట్ అఫైర్స్ అయితే దాదాపు 50 ప్లస్ వీడియోస్ చేయడం జరిగింది ఓకే సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టని రాష్ట్రము ఏది పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టని రాష్ట్రం ఏది నాగాలాండ్ పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏంటి ఇప్పటిదాకా నాగాలాండ్ గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు గ్రామ పంచాయతీ సభ్యులకు ఎన్నికలకు సంబంధించి వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు ఆ ప్రాంతం జిల్లా మున్సిఫ్ కోర్ట్ గ్రామ పంచాయతీ సభ్యుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను ఆ ప్రాంత జిల్లా మున్సిఫ్ కోర్ట్ పరిష్కరిస్తారు రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవచ్చని చెప్పింది ఎవరు రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పాల్గొనవచ్చని చెప్పింది ఎవరు అంటే ఏ కమిటీ అని అశోక్ మెహతా కమిటీ రాజకీయ పార్టీలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనవచ్చని చెప్పింది ఎవరు అశోక్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది బల్వంతరాయ్ కమిటీ సో బల్వంతరాయ్ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ భారత రాజ్యాంగమునందలి ఏ ప్రకరణ ప్రకారం గ్రామ పంచాయతీల్ని ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు చేపట్టును సో అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గ్రామ పంచాయతీల్ని ఏర్పాటు చేయవచ్చు ఆర్టికల్ 40 అండి ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీల్ని ఏర్పాటు చేయవచ్చు మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి ఓటు హక్కు లేని వారు ఎవరు మండల పరిషత్ సమావేశాలలో పాల్గొనే అధికారం ఉండి ఓటు హక్కు లేని వారు ఎవరు ఈ కింద వానిలో ఆ మండలానికి చెందిన గ్రామ పంచాయతీ సర్పంచులకి మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి ఓటు హక్కు ఉండదండి పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రవేశపెట్టిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది పంచాయతీరాజ్ వ్యవస్థపై ప్రవేశపెట్టిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లుని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది 23rd December 1992లో సో పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టిన 73వ రాజ్యాంగ సవరణ బిల్లుని రాజ్యసభ ఆమోదించిందండి 23rd December 1992లో మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ ఏది మన రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ ఏది గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు గ్రామ పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ వచ్చేసి రాష్ట్రంలో అమల్లో ఉన్న స్థానిక స్వపరిపాలన వ్యవస్థ మండల పరిషత్తు అధ్యక్షుడు ఏ విధంగా ఎన్నుకోబడతాడు మండల పరిషత్తు అధ్యక్షుడు ఏ విధంగా ఎన్నుకోబడతాడు మండల పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులచే ఈ మండల పరిషత్ అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు గవర్నర్ సో గవర్నర్ వచ్చేసి రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘాల సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడతారు మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘాల సభ్యులు ఏ విధంగా ఎన్నుకోబడతారు కార్పొరేటర్లచే ఎన్నుకోబడతారు మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘాల సభ్యులు
స్థానిక సంస్థలను పర్యవేక్షించే అతి ఉన్నత వ్యవస్థ ఏది? స్థానిక సంస్థలను పర్యవేక్షించే అతి ఉన్నత వ్యవస్థ ఏది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వచ్చేసి స్థానిక సంస్థలను పర్యవేక్షించే అతి ఉన్నత వ్యవస్థ. సామాజికాభివృద్ధి పథకం లక్ష్యం ఏమిటి? ఈ క్రింది వాటిలో సామాజికాభివృద్ధి పథకం లక్ష్యం ఏమిటి? ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల ఆర్థిక సాంస్కృతిక అభివృద్ధి. సో సామాజిక అభివృద్ధి పథకం లక్ష్యం ఏమిటి? ప్రాంతం ప్రాతిపదికగా గ్రామీణ ప్రజల ఆర్థిక సంస్కృతి అభివృద్ధి. 11వ షెడ్యూల్లో పంచాయతీ సంస్థలకు కేటాయించబడిన విధులు ఎన్ని? 11వ షెడ్యూల్లో పంచాయతీ సంస్థలకు కేటాయించబడిన విధులు ఎన్ని? 29 అండి. సో 11వ షెడ్యూల్లో పంచాయతీ సంస్థలకు కేటాయించబడిన విధులు ఇవి 29. స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించబడింది? స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ఏ చట్టంలో ప్రకటించబడింది? భారత ప్రభుత్వ చట్టం 1935లో స్థానిక స్వపరిపాలన అనేది ఒక రాష్ట్ర అంశంగా ప్రకటించబడిందండి. దంతవాలా కమిటీ తన రిపోర్ట్ని ఏ సంవత్సరంలో వెలువరించింది? దంతవాలా కమిటీ తన రిపోర్ట్ని ఏ సంవత్సరంలో వెలువరించింది? 1978. స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానం ఏది? స్థానిక సంస్థలకు సంబంధించిన మొదటి తీర్మానము ఏది? మేయో తీర్మానం అండి. స్థానిక సంస్థలకు సంబంధించిన ఫస్ట్ తీర్మానం ఏది? మేయో తీర్మానం. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి యూనిఫైడ్ పర్సనల్ విధానం ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది? స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి యూనిఫైడ్ పర్సనల్ విధానం ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించి యూనిఫైడ్ పర్సనల్ విధానం. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణను ఏ భాగంలో చేర్చారు? నూతన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణను ఏ భాగంలో చేర్చారు? 9వ భాగంలో. సామాజిక అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకం పనితీరుని మెరుగుపరచడానికి బలవంతరాయ్ మెహతా అధ్యయన బృందం ఏ చర్యలను సూచించింది? సామాజిక అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకం పనితీరుని మెరుగుపరచడానికి బలవంతరాయ్ మెహతా అధ్యయన బృందం ఏ చర్యలను సూచించింది? మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ. సో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, సామాజిక అభివృద్ధి పథకం, జాతీయ విస్తరణ సేవా పథకం పనితీరుని మెరుగుపరచడానికి ఈ యొక్క బలవంతరాయ్ మెహతా అధ్యయన బృందాన్ని ఈ యొక్క చర్యల్ని సూచించింది. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని. జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? సో 1953లో జాతీయ విస్తరణ పథకాన్ని స్టార్ట్ చేశారండి. ఈ క్రింది వాటిని జతపరచము. సో ఏ డేట్స్ దీనికి సంబంధించినవి అనేది. ఓకే, సామాజిక అభివృద్ధి పథకం, సామాజిక అభివృద్ధి పథకం వచ్చేసి 1952 అక్టోబర్ 2. జాతీయ విస్తరణ సేవా పథకం, జాతీయ విస్తరణ సేవా పథకం 1953 అక్టోబర్ 2. పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పుడు? 1959 అక్టోబర్ 2. నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ఎప్పుడు? 1993 ఏప్రిల్ 24. ఓకే, సో ఇలాంటి మల్టిపుల్ అది మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఈ దిగువ వాటిలో అశోక్ మెహతా కమిటీ సిఫార్సు కానిది ఏది?
పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ఈ దిగువ వార్డులో అశోక్ మెహతా కమిటీ సిఫార్సు కానిది ఏది? జిల్లా పరిషత్లకు పరిమిత అభివృద్ధి కార్యక్రమ విధులు. జిల్లా పరిషత్కి పరిమిత అభివృద్ధి కార్యక్రమ విధులు అనేది అశోక్ మెహతా కమిటీ సిఫార్సు కానిది. అర్బన్ అండ్ ఎన్విరాన్మెంట్ స్టడీస్కి సంబంధించిన రీజనల్ సెంటర్స్ ఏ నగరాల్లో ఉన్నాయి? అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన రీజనల్ సెంటర్స్ ఏ నగరాల్లో ఉన్నాయి? 1 మరియు 2, కోల్కతా, లక్నో, హైదరాబాద్ మరియు ముంబై. అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించిన రీజనల్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? కోల్కతా, లక్నో, హైదరాబాద్ మరియు ముంబై. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు? ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు? మొరార్జీ దేశాయ్. సో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అశోక్ మెహతా కమిటీని ఏర్పాటు చేశారు. సో ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో అన్ అకాడమీ లింక్స్ ఉన్నాయి. ఓకే, తప్పకుండా వాచ్ చేయండి.